Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఫేక్ జీవోపై ఈటీవీ ప్రచారం, పైగా ప్రభుత్వంపై ఎదురు దాడి. పొలిటికల్ స్టాండ్ ఎలా ఉన్నా ఈనాడు మీడియా సంస్థ ఫేక్ వార్తలను ప్రచారం చేయదన్న ఒక అభిప్రాయం ఉండేది. అలాంటి ఈటీవీ కూడా ఒక ఫేక్ వార్తను ప్రసారం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించడంతో ఇలా జరగడానికి కారణం ప్రభుత్వమే అంటూ ఈనాడు పత్రిక పెద్ద కథనాన్ని అచ్చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును జగన్ ప్రభుత్వం 62 నుంచి 65 ఏళ్లకు పెంచిందంటూ ఒక ఫేక్ జీవోను సోషల్ మీడియాలోకి కొందరు వదిలారు. దానిని ఆధారంగా చేసుకుని బ్రేకింగ్ వార్తగా హడావుడి చేశారు. ఈటీవీ కూడా అదే పనిచేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈటీవీలో వార్త వచ్చిందని ఉద్యోగులు కంగారు పడడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. తీరా ఆరా తీస్తే అది ఎవరో సృష్టించిన ఫేక్ జీవో అని తేలింది. ఈ జీవోను తొలుత టీడీపీ సోషల్ మీడియా ప్రచారంలోకి తెచ్చినట్లు భావిస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. కేవలం రిటైర్ అయ్యే ఉద్యోగులకు భారీగా డబ్బు చెల్లించాల్సి ఉండడంతో దానిని దాటవేసేందుకే ఆ పెంపు చేశారని, ఇప్పుడు మరోసారి అదే పని జగన్ చేశారంటూ టీడీపీ సోషల్ మీడియా ప్రచారానికి దిగింది. దీనిపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. అదో ఫేక్ జీవో అని, అలాంటి ఆలోచనే లేదని, ఉద్యోగులెవరూ నమ్మవద్దని చెప్పింది. ఇలాంటి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో అనేకం వస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఈటీవీ కూడా పప్పులో కాలేసిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు సృష్టించిన నకిలీ జీవోను ఏమాత్రం నిర్ధారించుకోకుండా ఇంగితం లేకుండా ఈటీవీ ప్రచారం చేయడం ఏంటని వైసీపీ పత్రిక విరుచుకుపడింది. ఉద్యోగులను రెచ్చగొట్టేందుకే ఈటీవీ ఈ పని చేసిందని ఆరోపించింది. ఈ వివాదం నేపథ్యంలో ఈనాడు పత్రిక తొలి పేజీలోనే ఒక పెద్ద కథనాన్ని అచ్చేసింది. అసలు ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించిన నకిలీ జీవోపై ఇంత రాద్ధాంతం జరగడానికి జగన్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించింది. గత ప్రభుత్వాల హయాంలో ప్రతి జీవోను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచేవారని, దాంతో నకిలీ జీవోలను గుర్తించడం సులువుగా ఉండేదని వివరించింది. జగన్ ప్రభుత్వం వచ్చాక జీవో ఐఆర్ను ఎత్తివేసిందని, జారీ చేస్తున్న జీవోల్లో కొన్నింటిని మాత్రమే ఏపీ గెజెట్ సైట్లో ఉంచుతున్నారని ఈనాడు విమర్శించింది. అత్యధికంగా జీవోలను రహస్యంగా ఉంచుతుండడం వల్లనే ఈ గందరగోళం తలెత్తిందని ఈనాడు వాదిస్తోంది. గతంలోనూ ఏపీ గెజెట్లో ఉంచని కొన్ని జీవోలు ఆ తర్వాత బయటకు వచ్చాయని, ఈ జీవో కూడా అదే తరహాలో రహస్యంగా ఉంచిన ఒరిజినల్ జీవోనే అయి ఉంటుందని భావించారని ఈనాడు చెబుతోంది.